కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దీనికి ఏదో కులమనో మతమనో లేకపోతే ఇంకో రంగు పూస్తే ఇది ఆగేది కదా, దాటిపోయింది ఇది. ఈరోజు చాలా స్పష్టంగా అంత దుర్మార్గంగా కిరాతకంగా ఇద్దరిని దారుణంగా హత్య చేసిన దానికి న్యాయం లభించే వరకు, న్యాయం అంటే ఏదో పై పైన మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీరేదో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు చూసి అంత అమాయకులేం కాదు ఈ తెలంగాణ సమాజం. రియల్ కల్ప్రిట్స్ వి వాంటెడ్ టు బుక్ దెమ్. ఎందుకు ఈరోజు మీరు పోలీసులు చిన్న చిన్న కేసులు చేసినటువంటి వాళ్ళు ఏదో వాట్సాప్లలో మెసేజ్ పంపించినటువంటి వాళ్ళను అరెస్టు చేస్తున్నారు, జైళ్లలోకి పంపుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంత పెద్ద నేరం జరిగినటువంటి వ్యక్తులు ఇప్పటి కూడా అరెస్ట్ చేయలేదంటే మీ యొక్క ఉద్దేశం ఏందో మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వేదిక నుంచి న్యాయవాదులం, అందుకే మేము ఒక తెలంగాణ అడ్వకేట్స్ జేసీగా ఒక మొత్తంగా కూడా ఈరోజు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబానికి కలవడము, కుటుంబానికి ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో ఈరోజు హక్కుల భరోసా లేదు. ఈరోజు ఎవరు ప్రశ్నిస్తున్నారో పౌర హక్కుల సంఘాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు, వాళ్ళను దేశద్రోహులనుడు, ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మేమంతా కూడా న్యాయం లభించే వరకు, ఆ కుటుంబానికి ఒక ఇండిపెండెంట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా న్యాయవాదులకు మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు అన్ని కూడా ఎత్తివేయాలి. న్యాయవాదులకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కూడా తెచ్చే వరకు మేమంతా ఐక్యంగా ఈ పోరాటాన్ని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, ఇంకా పెద్ద ఎత్తున మొత్తంగా కూడా న్యాయవాదులు జిల్లాల నుంచి బయటకు వస్తారు. ఈ సంఘటన మీద ఖచ్చితంగా ప్రధాన కల్ప్రిట్స్ ని ఇప్పటి వరకు అరెస్ట్